పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి కూడెం పట్టణం పేరుచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు పేరుచెర్ల మురళీకృష్ణరాజు, వడ్డీ రఘురామనాయుడు లాక్డౌన్ సమయంలో దాతల ముందుకు వచ్చి పేదలకు వారికి తోచినంత సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు పేరుచెర్ల ఫౌండేషన్ సభ్యులు. లాక్డౌన్ స్టార్ట్ అయినాటి నుండి కూడా ఈ పేర్చెర్ల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజున ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ఈ వార్డులోని వృద్ధులు వారికి బియ్యం కూరగాయలు నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ విపత్తులను కానీ మరి ప్రమాదాలను కానీ వెంటనే వారి యొక్క ఛానల్స్ లోని వారి యొక్క పేపర్ లోని స్పందించి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా మరి ఎవరైతే వారధులుగా ఉన్నారో సమస్యకి పరిష్కారానికి వారధులుగా ఉన్న మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా చిరుకానుకగా ఫౌండేషన్ చిరుకానుకగా చిన్న కిట్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా విపత్తులో మరి మోడీ గారు లాక్డౌన్ ప్రకటించిన నాటి నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా స్థానిక ఎంపీ స్థానిక శాసనసభ్యులు కొడి సత్యనారాయణ గారు, మరి మన తాడేపల్లిగూడెంలో ఈ కరోనా కట్టడికే అనేక కార్యక్రమాలు రూపొందించి తాత్కాలికంగా రైతు బజార్లు ఏర్పాటు చేయడం, మరి రెడ్ జోన్లో ప్రత్యేకమైన వసతులు కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా వెంటనే స్పందించి ప్రచారం చేసి మరి ఏదైతే నీడ్స్ ఉన్నాయో వారికి అందేటట్టు గవర్నమెంట్ సైడ్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ దాతల నుంచి కానీ మరి ఏవైతే నీడ్స్ ఉన్నాయో అందించేటట్టు చేస్తున్న ఈ పాత్రికేయ మిత్రులందరికీ కూడా చిరు సత్కారం చేసుకునే అవకాశం కల్పించినందుకు ఈ ప్రెస్ క్లబ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ